జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తుంటే, అంత ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటీషియన్ అయినప్పటికీ కూడా మా సార్ అట్లా ఆలోచన చేస్తుంటే, ఓ పక్కన నెత్తి మీద రూపాయి పెడితే పావులాగు చెల్లని నారా లోకేష్ మాత్రం మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అంటున్నాడు. ఇటువంటి వాళ్ళ గురించి మనం ఆలోచన చేయాలా, మనం మాట్లాడాలన్నా? కానీ వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ఆలోచనల గురించి, తప్పుడు మాటల గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఒకటే మాట చెప్తున్నా, సిమెంట్స్ కంపెనీతో వాళ్ళు చేసుకునే ఒప్పందం పైన ఇప్పటికే అరెస్టులు జరిగినాయి. ఇంకా లోతుగా విచారణ జరగాల, వీళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా నేను ఇచ్చే ఒక ఉచిత సలహా ఏమ్రా అంటే, ట్రాన్స్లో బతకదండి, వాస్తవాలకు అనుగుణంగా బతికితే రేపు కాకుండా ఇంకొక పదేళ్లకైనా కూడా మీకు భవిష్యత్తు ఉంటుంది. తప్ప తప్పుడు ప్రచారాలు చేసి వాటిని నిజంగా సృష్టించాలనుకుంటే మాత్రం రాష్ట్ర ప్రజలు నమ్మరని చెప్పి ఈ సందర్భంగా నేను మరొకసారి తెలియజేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళు పొద్దున్న లేస్తేనే పోరాటాలు 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 అంటారు. సమస్యలను వెలికి తీయడం పోరాటం కాదు, ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేయడం పోరాటం. ఈరోజు వాళ్ళు మిగతా యాక్టర్లు వచ్చి రాజకీయం చేసే వాళ్ళు కూడా ఒకసారి ఉద్దానం సమస్య గురించి మాట్లాడారు. ఆ ఉద్దానం సమస్య గురించి మీరు మాట్లాడినారంతే, కానీ ఆ ఉద్దానం సమస్యకు పరిష్కారం తెలిపింది మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మత్స్సుకు ఒకటి చెప్పిన అటువంటిది చెప్పాలంటే గాన కొన్ని లక్షల ఉదాహరణలు ఉన్నాయి. కాబట్టి రాష్ట్రం బాగుపడాలంటే గాన ఇటువంటి వాళ్ళని శాశ్వతంగా రాజకీయంగా దూరం చేయాలా? 45 సంవత్సరాల అనుభవం అని చెప్పుకునే ఇటువంటి చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఈ రాజకీయంలో ఉండడం మన దురదృష్టం అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవిస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గాన తప్పు చేసింటే, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రం గాన వెనక్కి పోయింటే, ఒక సంవత్సరం రోజుల లోపల ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తారు కదా. వీఆర్ రెడీ టు ఫేస్ ఎలక్షన్స్. ప్రజల్లో మేము గాన కరెక్ట్గా ఉండామనుకుంటే గాన మేము మళ్ళీ మంచి మెజార్టీతో గెలుస్తాం. చంద్రబాబు నాయుడు లాగా తప్పించుకోనో, పొత్తుల కోసమో, అబద్ధాల హామీలు ఇచ్చో, ఇప్పుడు కొత్త పాలిటిక్స్ మళ్ళీ ఏం జరుగుతున్నాయి? మా పార్టీలో ఒకడో ఇద్దరు అసమ్మతి ఉంటే వాళ్ళని కొనుక్కోవడమో, లేకుంటే పక్క పార్టీలో నుంచి ఎవడైనా చేర్చుకోవడమో, దాన్ని మీడియాలో ఒక 5-6 రోజులు హైప్ ఇచ్చుకోవడమో, అప్ టు ఎలక్షన్స్ వరకు వాళ్ళని అట్లా కాపాడుకోవాలని చూస్తున్నారు. పార్టీ ఉనికి కోల్పోకుండా చూడాలని అనుకుంటున్నారు. ఇప్పుడు బలమైన పునాదులపైన సామ్రాజ్యాన్ని నిర్మించాలి, కానీ బలమైన పునాదులపైన పేకమేడ నిర్మించకూడదు. ఎప్పుడైనా కూడా మాకొచ్చిన 151 సీట్ల బలమైన పునాదులపైన ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాం కాబట్టి మళ్ళీ ఎలక్షన్లకు మేము సిద్ధంగా ఉండం. వాళ్ళకు కూడా మంచి మెజార్టీనే ఇచ్చినారు, 110 సీట్లో 105 సీట్లో 2014లో. ఆ బలమైన పునాదులపైన వాళ్ళు పేకమేడ నిర్మించినారు కాబట్టి 23 సీట్లకు కుప్ప కూలినారన్నా.